ఎన్నికల్లో గెలుస్తారో లేదో అన్న చర్చ ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతమంది నేతల విషయంలో మాత్రం వారి మెజార్టీపైనే చర్చ జరుగుతూ ఉంటుంది. వారి ఎన్నికల ఫలితంపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు ఉండవు. వారు ప్రత్యర్థులపై సాధించే ఆధిపత్యంపైనే రకరకాల విశ్లేషణలు ఉంటాయి. ఇక ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో తలపడుతున్న ముఖ్య నేతలు సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు మెజార్టీపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. పులివెందుల, కుప్పం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న ఇద్దరి అధినేతల మెజార్టీ లెక్కలు ఎలా ఉన్నాయో, ఎవరి రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ ఎన్నికల్లో సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంత మెజారిటీ వస్తుందనే చర్చే రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తోంది. సొంత జిల్లా కడపలోని పులివెందుల నుంచి సీఎం జగన్ మరోసారి పోటీ చేస్తుండగా ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం నుంచి మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరికీ ఆయా నియోజకవర్గాల్లో ఎదురు లేనప్పటికీ మెజారిటీ విషయంలో చాలా తేడా కనిపిస్తోంది. కడప ఎంపీగా రాజకీయాల్లోకొచ్చి దేశంలోనే 5వ అత్యధిక మెజారిటీ సాధించిన రికార్డు సీఎం జగన్ది కాగా, ఎమ్మెల్యేగా కూడా వరుసగా రికార్డ్ మెజారిటీతో సభలో అడుగుపెట్టారు సీఎం జగన్. ప్రస్తుత శాసనసభలో అత్యధిక రికార్డు మెజారిటీ సీఎం జగన్ పేరునే ఉంది. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు 1989 నుంచి కుప్పం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించగా ఆయన మెజారిటీ ప్రతి ఎన్నికకు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం పులివెందుల శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం జగన్ గత ఎన్నికల్లో సుమారు 90,110 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. ఏ నేత ఇంతవరకు ఈ స్థాయిలో భారీ ఆధిక్యత సాధించలేదు. 2014 తొలిసారి శాసనసభకు పోటీ చేసిన సీఎం జగన్ ఆ ఎన్నికల్లో సుమారు 75,243 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో అదే అత్యధిక మెజారిటీ అయినప్పటికీ అంతకుముందు 2012 జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ 81,000 మెజారిటీ తెచ్చుకున్నారు. ఇక గత ఎన్నికల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 30,722 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇది అంతకుముందు జరిగిన 2014 ఎన్నికల కంటే సుమారు 17,000 ఓట్లు తక్కువ. అదేవిధంగా చంద్రబాబు ఎన్నికల చరిత్రలో 1999 66,000 ఓట్ల మెజారిటీ తెచ్చుకున్నారు. ఆ తరువాత వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గుతూనే వస్తోంది. ప్రస్తుతానికి ఏపీ అసెంబ్లీలో అత్యధిక మెజారిటీ తెచ్చుకున్న నేతగా సీఎం జగన్ పేరే ఉంది. ఈ ఎన్నికల్లో తన రికార్డును మరోసారి బ్రేక్ చేస్తారా లేదా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రతి ఎన్నికకు తన మెజారిటీని పెంచుకుంటూ వస్తున్న సీఎం జగన్ను ఈసారి 100,000 ఓట్లతో గెలిపించాలని పులివెందుల వైసీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఇక గత ఎన్నికల్లో సీఎం జగన్ కు ప్రత్యర్థిగా పోటీ చేసిన టీడీపీ నేత సతీష్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడంతో 100,000 ఓట్ల మెజారిటీ మైలురాయిని చేరుకుంటామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు, మెజారిటీ లెక్కల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక మెజారిటీ రికార్డు కూడా సీఎం జగన్ పేరిటే ఉంది. 2011 కడప లోక్సభ ఉప ఎన్నికల్లో సుమారు 545,000 భారీ ఆధిక్యంతో గెలుపొందారు సీఎం జగన్. ఆ ఎన్నికల్లో జగన్ ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ నుంచి మైసూరారెడ్డి వంటి సీనియర్లు పోటీ చేసినా వారిద్దరిని చిత్తుగా ఓడించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు సీఎం జగన్. ఆ ఎన్నికల్లో సీఎం జగన్ కు వచ్చిన మెజారిటీని దక్షిణాది రాష్ట్రాల్లో ఏ నేత చేరుకోలేకపోయారు. దేశ ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో 5వ స్థానంలో సీఎం జగన్ ఉన్నారు. ఇక 4వ స్థానంలో ప్రధాని మోదీ 570,000 మెజారిటీతో 2014 వడోదర నుంచి గెలిచారు. ఇలా ప్రస్తుతం రాజకీయం చేస్తున్న వారిలో ప్రధాని మోదీ తరువాత సీఎం జగన్ మెజారిటీయే ఉంది. ఇలా సీఎం జగన్ మెజారిటీ ప్రతి ఎన్నికకు పెరుగుతూ ఉండటంతో ఈ ఎన్నికల్లో ఆయనకు వచ్చే మెజారిటీపై ఉత్కంఠ ఎక్కువవుతోంది. 2014 రికార్డును 2019 తుడిచేసిన సీఎం జగన్ ఈ ఎన్నికల్లో 100,000 ఓట్ల ఆధిక్యం సాధించడమే టార్గెట్గా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం పులివెందుల నియోజకవర్గంలో ప్రతి బూత్ లెవెల్లో ఇన్ఛార్జీలను నియమించి పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కుప్పంలో పోటీ చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఈ ఎన్నికల్లో గెలుపుపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. కుప్పంలో గెలవకపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు గతంలో 6 నెలలకు ఒకసారి నియోజకవర్గానికి వెళితే ఇప్పుడు ప్రతి 2 నెలలకు ఒకసారి నియోజకవర్గాన్ని టచ్ చేస్తున్నారు.
ఇలా ఇద్దరు నేతల పోటీ మెజారిటీపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.